Hi, hello, namaste. Welcome back to my channel, Tharam Ideas. Finally, Saree kuda me munduku vachindi. Blouse designing ayipoyindi, stitching ayipoyindi. But idi ela set ayindi, deeniki saree enti, aa combination enti ani meeku teliyali kada. So anduke final part pettanu. Ee part lo nenu meeku chupinchedi saree makeover. Blouse makeover anta ayipoyindi, but saree ki nenu inka andariki telusu saree lo maximum manaku fall and pico ee rendu migultayi saree ki cheyalasindi. Antaku minchi inka tassels or inka chunchulu antam alanti pettukochu pallu ki, but ivi deeniki ready made ga vachindi ee saree ki, deeniki avasaram ledu. Normal saree actually idi cheppalante peddaga costly idem kaadu, బట్ నాకు ఇది చూడగానే నాకు నచ్చింది. కొంచెం దీన్ని డిఫరెంట్గా బ్లౌజ్ డిఫరెంట్గా కుట్టాలి అనేసి దీనికి నేను ఇలా ప్లాన్ చేశాను. శారీ మొత్తం చూడండి, ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో సిల్వర్ కలర్ బనారసి టైప్లో వచ్చింది జరీతో. సో నేను ఇది పీకో జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా మీకు చూపిస్తాను పీకో ఎలా చేశాను అనేసి. ఫస్ట్ నేను కొంచెం కట్ పెట్టుకుంటే నాకు కట్ చేసుకొని నేను థ్రెడ్ లాగి దాని లైన్ త్రూగా నేను కట్ చేసుకుంటాను పళ్ళు లేదా ఇంకా పీకో ఎక్కడ చేస్తాం అక్కడ. నాకు ఫస్ట్ కొంచెం తీసిన దగ్గర నాకు క్రాస్గా ఉందనిపించింది, అందుకే కొంచెం తీసుకున్నాను. నాకు శారీ ఎక్కువగా అనిపించింది పెద్దగా, అందుకే ఆ లైన్ త్రూ కట్ చేసుకొని నేను ఇక్కడ ఫుట్ కూడా చేంజ్ చేసుకున్నాను. ఓవర్లాక్ అంటారు కదా పీకో ఫుట్, అది పెట్టుకున్నాను. అంతకుముందు కూడా నేను ఈ మెషిన్లో పీకో ఫుట్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి కూడా మీకు చూపించాను. సో అందుకే నేను దీంట్లో చూపించట్లేదు. ఇక్కడ నేను సింగిల్ లైన్ వేయలేదు, ఇప్పుడు సింగిల్ లైన్ అయిపోయింది. నేను డబుల్ లైన్ వేసానంటే టూ టైమ్స్ పీకో చేశాను కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని, ఎందుకంటే ఇది జ్యూట్ శారీ అంటే లైన్స్ ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చాయి. కొంచెం ఒక పోగ వచ్చేస్తే మళ్ళీ మొత్తం వచ్చేలాగా ఉంటుంది, అందుకే ఒకసారి పీకో చేసినా సరిపోతుంది, ఓవరాల్గా కవర్ అవుతుంది. బట్ నాకెందుకో ఇంట్లో పని కదా, చేతిలో ఉన్న పని, ఇంట్లోనే మనం ఇంట్లో చేసుకునేదైతే మనం ఇంకా చాలా చాలా కేర్ఫుల్గా చేసుకుంటాము. అందుకే నేను టూ టైమ్స్ వేసుకున్నాను దీనికి. అది వేయించాలంటే డబుల్ పెట్టి ఒకసారి ఎక్కువ లేయనిపిస్తుంది. అలా ఫాల్ కూడా వేసుకున్నాను. ఫాల్ కింద నేను జిగ్జాగ్ ఫుట్, అదే నార్మల్ ఫుట్ ఉంటుంది దీనికి, నార్మల్ స్టిచ్ ఫుట్, అదే జిగ్జాగ్ ఫుట్ జిగ్జాగ్ మోడ్లో పెట్టుకున్నాను. అంటే ఏ పైన పెట్టుకొని దాన్ని టూ, అంటే డిస్టెన్స్ వచ్చేసి కుట్టుకి డిస్టెన్స్ వచ్చేసి టూ పెట్టేసి కుట్టేశాను దీన్ని. బట్ నేను ఇంకా ఇక్కడ నార్మల్ స్టిచ్ పెట్టుకొని, అంటే అన్నిటికంటే పెద్ద స్టిచ్ విప్పుకోవడానికి వీలుగా, మొత్తం టోటల్ ఫాల్ అంతా మెషిన్ పైనే కుట్టాను. ఇప్పుడు కుట్టినాక చూశాను కొన్ని శారీస్ ఏంటంటే మెషిన్ పైనే కుట్టుకోవచ్చు, పెద్దగా బార్డర్ హెవీగా ఉన్నప్పుడు అది కనిపించదు మీరు ఇన్స్టెంట్గా వేసుకోవాలంటే. బట్ చాలామంది చేయితోనే వేసుకుంటారు, అదే బెస్ట్, కొంచెం కనిపించదు అందులోనే కలిసిపోతుంది మీరు వేసిన స్టిచ్చెస్. దీంట్లో నేను కింద మాత్రం ఆల్మోస్ట్ అసలు 99% కనిపించట్లేదు, చాలా పర్టికులర్గా చూస్తేనే కనిపిస్తుంది మిషన్తో వేసింది అన్నట్టు కింద. అండ్ కాస్ట్ కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటుంది కింద మెషిన్ పైన వేసుకుంటే, నార్మల్ మెషిన్ పైన వేసుకున్నా పర్లేదు. పైన నేను ఎందుకు అలా పెద్ద కుట్టుతో స్టిచ్ వేసుకున్నాను మళ్ళీ తర్వాత విప్పుకుంటానంటే, కొంతమంది ఫాల్స్ వేయడానికి ప్యాడ్స్ లేదా స్టడీ చైర్స్ అలా ఫ్యాంగ్స్ అవి ఇవి వాడతారు కదా, అందుకే నేను దీన్ని ఎందుకు ఎక్కడ కూర్చున్నా వేసుకోవచ్చు ఏది సపోర్ట్ లేకుండా అనేసి నేను స్టిచ్ చేసుకొని ఫస్ట్ నీట్గా, తర్వాత హెమ్మింగ్ చేసుకున్నాను. హెమ్మింగ్ స్టిచ్ నార్మల్ ఫాల్ స్టిచ్ లాగానే, తర్వాత నేను మొత్తం విప్పేశాను. ఏదైతే స్టిచ్ నేను జస్ట్ ఫర్ టెంపరీ వేసుకున్నానో అది విప్పేసుకున్నాను. చూడండి ఓవరాల్ ఇలా ఉంది, అసలు కనిపించట్లేదు ఫాల్ వేసారా లేదా కూడా. ఈ బార్డర్ కూడా కొంచెం థిక్గా ఉంది క్లాత్, అందుకే కనిపించట్లేదు కూడా. చూడండి బార్డర్ చాలా చాలా బాగుంది, పళ్ళు అండ్ బార్డర్ సేమ్ ఇచ్చారు, చాలా బాగుంది కాంబినేషన్. అంటే ఇది రాణి పింక్ కలర్లో వచ్చింది, ప్యూర్ ఆరెంజ్ కలర్ శారీ వచ్చేసి, అక్కడక్కడ సిల్వర్ బుట్టాలు. బట్ ఫస్ట్ మీకు పీకో చేసినప్పుడు చూపించినట్టుగా ఇదిగో చూడండి పళ్ళు ఎలా బాగుందో, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఏ ఫ్లవర్స్ అయితే బార్డర్లో ఇచ్చారో అదే ఫ్లవర్స్తో ఫినిషింగ్ పళ్ళుకి ఇచ్చారు. చూడండి నేను కట్టుకున్న తర్వాత ఓవరాల్ ఎలా ఉందో, బ్లౌజ్ ఎలా సెట్ అయిందో. ఇది బ్యాక్ లుక్, అది ఫ్రంట్ లుక్. నెక్స్ట్ నేను శారీలో ఎలా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.